విష్ణువర్ధన్ రెడ్డి గారు సిఐడి చంద్రబాబుకు వ్యతిరేకంగా వేసిన రెండు ఇప్పటివరకు జరిగిన ఒకటి రిమాండ్ ఇంకొకటి హౌస్ అరెస్ట్ను డినై చేయడం ఈ రెండింటిలో సక్సెస్ సాధించింది. రేపు సిఐడి వేసిన కస్టడీ పిటిషన్ విచారణకు రాబోతా ఉంది. దాని మీద ఎలాంటి నిర్ణయం వచ్చే అవకాశం ఉంది? ఎందుకంటే రెండు విషయాల్లో సిఐడికి అనుకూలంగా కోర్టు తీర్పు వచ్చింది. అలాంటి తీర్పుల క్రమంలోనే ఈ కస్టడీ పిటిషన్ విషయంలో కూడా సిఐడి వాదన నెగ్గే అవకాశం ఉంటుందా? అలాంటి ఛాన్సెస్ ఎంతవరకు ఉండే అవకాశం ఉంది? చంద్రశేఖర్ గారు, కస్టడీ, పోలీస్ కస్టడీ అనేటువంటిది ఒక ఇంపార్టెంట్ స్టేజ్ ఇన్ ఎనీ క్రిమినల్ కేసు, పర్టికులర్గా చీటింగ్ కేసెస్లో, మిస్అప్రాపరేషన్ కేసెస్లో. జనరల్గా ఏంటంటే ఒక వ్యక్తిని అరెస్ట్ చేసినప్పుడు సెక్షన్ 41 సిఆర్పిసి కింద కాగ్నిజిబుల్ అఫెన్సెస్లో ఇన్ కనెక్షన్ విత్ ఎనీ క్రిమినల్ కేస్ మోర్ దాన్ 3 ఇయర్స్ కెన్ బి అరెస్టెడ్ బై ది పోలీస్. పోలీస్ ఆఫీసర్కి అరెస్ట్ చేసే అధికారం ఉంటుంది. అరెస్ట్ చేసిన తర్వాత ఏమవుతుందంటే సెక్షన్ 57 సిఆర్పిసి కింద అరెస్ట్ చేసినటువంటి వ్యక్తిని, అంటే నిందితుడిని పర్టికులర్గా, ఆ వ్యక్తిని 24 అవర్స్ లోపల కన్సర్న్డ్ నియరెస్ట్ మెజిస్ట్రేట్ ముందు లేదా మెజిస్ట్రేట్ హ్యావింగ్ జ్యూరిడిక్షన్ ముందు ప్రొడ్యూస్ చేయాల్సినటువంటి బాధ్యత ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్కు ఉంటుంది. దీంట్లో అలాగనే 24 అవర్స్ ముందు అరెస్ట్ జరిగినా కానీ విత్ ఇన్ 24 అవర్స్లో చేశారు, సరే డిఫెన్స్ కౌన్సిల్స్ నైటే మమ్మల్ని చుట్టుముట్టారంటే ఆ యొక్క కంటెన్షన్ కూడా పరిగణలోకి తీసుకోలేదు. జనరల్గా ఏంటంటే ఏ కేసు అయినా 24 గంటల్లో ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ చేయలేరు కాబట్టి ఎక్యూజుడ్ యొక్క నుంచి సమాచారాన్ని రాబట్టాలి. తర్వాత ఎక్యూజుడికి ఎవరెవరితో కాంటాక్ట్స్ ఉన్నాయి, ఒక కాన్స్పరసీ కేసు అనేటువంటి ఎనీ కేసులు, చంద్రబాబు నాయుడు గారి కేసు కాదు, ఏ కేసు అయినా ఇంక్లూడింగ్ చంద్రబాబు నాయుడు గారి కేసు, ఇందుట్లో ఏంటంటే నంబర్ ఆఫ్ ఎక్యూజ్డ్ ఉన్నారు కాబట్టి సరే 30-35 మంది ఎక్యూజ్డ్ అనేటువంటిది చూపిస్తున్నారు. ఇప్పటి వరకు 8 అరెస్టు జరిగింది, 8 మంది అరెస్టులు జరిగినాయి కాబట్టి. సో దీంట్లో ఎందుకంటే 24 గంటల్లో జర్నీనే ఒక 8-10 గంటలు సరిపోయింది. తర్వాత మెడికల్ ఎగ్జామినేషన్ 1-2 అవర్స్ పట్టింది. మా అయితే ఒక 2-3 గంటలు ప్రశ్నలు అడిగారు కాబట్టి ప్రాసిక్యూషన్ ఒక పిటిషన్తో ముందుకు వస్తుంది. జనరల్గా ఏమనంటే 24 అవర్స్లో మేము ఈ రకంగా మాకు టైం అనేది కాకపోయినా 24 అవర్స్ మాకు సరిపోలేదు, సో మాకు వితిన్ 15 డేస్లో ఎనీ పోలీస్ కస్టడీ పిటిషన్ బై ది ప్రాసిక్యూషన్ ఆర్ ద పోలీస్ హ్యాస్ టు బి మూవ్డ్ బిఫోర్ ది క్రిమినల్ కోర్ట్ వితిన్ 15 డేస్ ఫ్రమ్ ది డేట్ ఆఫ్ అరెస్ట్. 15 రోజుల తర్వాత లేయటానికి లేదు, అది స్టాట్యూటరీ బార్, అంటే అడగటానికి లేదు, దట్ ఈస్ ద టైం లిమిట్. సో ఆల్రెడీ ఇప్పుడు 3 డేస్ అవుతుంది కాబట్టి ఖచ్చితంగా ఏదో 1 వీక్ అడిగినట్టుగా మనకు తెలుస్తుంది. ఖచ్చితంగా ఏంటంటే పోలీస్ కస్టడీలో ముఖ్యంగా ఒక పిటిషన్ మూవ్ చేసినప్పుడు, ఒక రిక్విజిషన్ పెట్టినప్పుడు కౌంటర్ కోసం ఆపర్చునిటీ ఇస్తారు, ఖచ్చితంగా కౌంటర్ ఇస్తారు ఈ కేసులో. కౌంటర్ వీళ్ళేమనంటే ఫస్ట్ ప్రాసిక్యూషన్ వేసే పిటిషన్లో ఖచ్చితంగా అందుట్లో పాయింట్స్ లేవనెత్తాలి. ఎందుకంటే పోలీస్ కస్టడీ ఈజ్ నాట్ ఎ మెకానికల్, ఎందుకంటే జ్యుడిషియల్ కస్టడీ చాలా సేఫ్గా ఉంటుంది ఎక్యూజుడికి, పోలీస్ కస్టడీ అంటే కొంత టార్చర్ ఉంటుంది, కొంచెం ఇబ్బంది ఉంటుంది, అన్ని రకాలైనటువంటి భయోందనలు ఉంటాయి, భయపెడతారు కాబట్టి. ఎందుకంటే నిజాలు రావాలంటే కొంచెం అన్ని రకాలైనటువంటి బెదిరింపులు జనరల్గా ఉంటాయి. సో అందుకని ఏంటంటే కోర్టు ఏం చేస్తుందంటే ఏదైతే పోలీస్ కస్టడీ అడిగారో వాట్ ఆర్ ద రీజన్స్ సైటెడ్ బై ది ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ. ఇందుట్లో సిఐడి వారు ఏం చెప్తున్నారంటే 1, 24 గంటల్లో మాకు టైం సరిపోలేదు, తర్వాత పలాని ఎక్యూజ్డ్ నెంబర్ 1తో ఏం లింక్ ఉంది, 2తో ఏముంది, 3, 4తో ఏముంది, ఎక్యూజ్డ్ 25తో ఏముంది, లేకపోతే 20తో ఏముంది, తర్వాత ఈ యొక్క డెసిషన్ తీసుకుంది ఎవరు, సో ఆ డెసిషన్ తీసుకున్నటువంటి మెయిన్ ఫైనల్ అథారిటీ ఎవరు, తర్వాత ఎక్కడి నుంచి ఎక్కడికి ఫైల్ వచ్చింది, ఎవరెవరితో కాంట్రాక్ట్స్ వచ్చినాయి, ఇవన్నీ కూడా ఖచ్చితంగా చూస్తారు. సో అవన్నీ రీజన్స్ సైట్ చేసిన తర్వాత కౌంటర్లో లేదు పోలీస్ కస్టడీ దీంట్లో ఇవ్వాల్సిన అవసరం లేదు, జనరల్గా మా క్లయింటు కోఆపరేట్ చేశాడు, ఓన్లీ పొలిటికల్ మోటివేషన్ తోటే ఈ రకంగా అడుగుతున్నారు, మా క్లయింట్ని టార్చర్ చేస్తారు, 3rd డిగ్రీ మెథడ్ పెడతారని చెప్పేసి కూడా వీళ్ళు కంటెన్షన్స్ రైజ్ చేస్తారు. కానీ ఇటువంటి కేసెస్లో, మిస్అప్రాపరేషన్ కేసెస్లో, ఇటువంటి కేసెస్లు ఏంటంటే జనరల్గా సాధారణంగా క్రిమినల్ కోర్సు, ఏసీబీ కోర్సు అనేటువంటి ఖచ్చితంగా పోలీస్ కస్టడీ కొంతవరకు ఇచ్చేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటున్నానంటే ఒకటి, వేరియస్ ఎక్యూజ్డ్తో కూడా కన్ఫ్రంట్ చేస్తారు, ఎవరైతే రిలీజ్ అయి ఉన్నారో వాళ్ళని పిలవటం, ఎదురెదురుగా అంటే ఫేస్ టు ఫేస్ కూర్చోబెట్టడం, లేదా కొన్ని డాక్యుమెంట్స్ చూపించి ఈ ఫైల్ నోట్లో అబ్జెక్షన్ పెట్టారు, ఆయన అబ్జెక్షన్ పెడితే మీరు దీనికి ఏం చెప్పారు, తర్వాత మీ ఆఫీసులో ఏం జరిగింది, సో వీటన్నిటి మీద స్పష్టమైనటువంటి ఒక డీప్ రూటెడ్ ఇన్వెస్టిగేషన్. ఎందుకంటే ఆ ఇన్వెస్టిగేషన్ అనేటువంటిది జరగకపోయినట్లయితే, ఎందుకంటే ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ కంప్లీట్ ఫ్యాక్ట్స్తో రేపు ఫైనల్ రిపోర్టు అండర్ సెక్షన్ 173 సిఆర్పిసి కింద ప్రతి పోలీస్ ఆఫీసర్ ఇన్ ఎనీ క్రిమినల్ కేసు
అది చిన్న చీటింగ్ కేసా లేకపోతే ఎక్స్సీఎమ్మా ఎక్స్పీఎమ్మా ది కోడ్ ఆఫ్ క్రిమినల్ ప్రొసీజర్లో సెక్షన్ 173 సిఆర్పిసి క్రగా ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ చేయడం కోసమే ఇలా చంద్రబాబు నాయుడు గారిని రిమాండ్ చేయడం జరిగింది. ఎందుకంటే రిమాండ్ అనేటువంటిది డిప్రవేషన్ ఆఫ్ పర్సనల్ లిబర్టీ, ఒక వ్యక్తిని అరెస్ట్ చేస్తే అతని యొక్క వ్యక్తికి స్వేచ్ఛ భంగం కలిగినట్టే. అయినా కోర్టు అనేటువంటిది కంక్లూజన్కి వచ్చి లేదు లేదు ఈ యొక్క ఎక్యూజ్డ్ని జైలుకు పంపించాలంటే పర్పస్ ఆఫ్ కంప్లీటింగ్ ఇన్వెస్టిగేషన్ ఫెసిలిటేటింగ్.